is talk in English. The first word is pleasure. The second word is vision. The third word is subtle. The fourth word is rustle. The fifth word is repertoire. The sixth word is date. The seventh word is jasmine. The eighth word is tulip. The ninth word is camel. The tenth word is camera. Okay. మిత్రులారా, మరి ఇప్పటిదాకా మనం ఒక 6వ తరగతి విద్యార్థిని, అది కూడా ప్రభుత్వ పాఠశాలలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ విధంగా చక్కని గుణాత్మక విద్యని విద్యార్థులకు బోధిస్తున్నారు. అయితే మనము ఇంగ్లీష్ యొక్క పదాన్ని ఖచ్చితంగా ఊహించి పలకకూడదు, దానిని సైంటిఫిక్గా స్పీచ్ సౌండ్స్ సహాయంతో మాత్రమే పలకాలి. ఇది మనకి ఇంగ్లీష్ మెథడాలజీ చెప్తున్నది. అదేవిధంగా డిక్షనరీ ద్వారా మాత్రమే పలకాలని త్రూ అవుట్ ద వరల్డ్ అనేటువంటిది మనకి చెప్పబడుతున్నది. మనం గమనిస్తే చక్కగా ఈ ఫనీమిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటి దాన్ని మరి 6వ తరగతి విద్యార్థి అనేటువంటి మరి ఈ భువనేశ్వర్ చెప్పడం జరిగినది. ఈ విధంగా ప్రతి విద్యార్థి కూడా మా స్కూల్లో తయారు చేయబడుతున్నాడు. సో చక్కని గుణాత్మక విద్యలు ఇస్తున్నాము. ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చవలసినది మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ.